Hi viewers, welcome to JNN. ఇదెక్కడ గొడవరా బాబు అని గగ్గోలు పెడుతోంది పవర్ స్టార్ మాజీ భార్య. ఏమో ఏమైంది అంటే నేను అన్న మాటని వక్రీకరించారని అంటోంది. ఇంతకీ ఏం జరిగిందో చెప్పు తల్లి అంటే మహేష్ బాబు సినిమాలో నేను నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది. సూపర్ స్టార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మేజర్ సినిమాలో రేణు దేశాయ్ నటిస్తోందని గత 2-3 రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై రేణు స్పందించింది. అడవిసేజ్ మేజర్ సినిమాలో ఎలాంటి పాత్ర చేయడం లేదని స్పష్టం చేసింది. సినిమాలు చేయమని పలువురు దర్శక నిర్మాతలు తనను కోరుతున్నారని అయితే ప్రస్తుతం ఆ ఉద్దేశం లేదని రేణు దేశాయ్ చెప్పింది. గతంలో ఓ మీడియా ఇంటర్వ్యూలో మహేష్ ప్రభాస్లకు తల్లిగా నటిస్తానని చెప్పిన మాటలను తీసుకుని ఇలా కథలల్లేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవిశేష్ అంటే నా కొడుక్కి ఇష్టమని రేణు దేశాయ్ చెప్పింది. ఈ విషయాలన్నింటినీ తీసుకొని గాసిప్ బాబులు వార్తలు ప్రచారం చేసి ఉంటారని సినీ జనం భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అఖీరా ఆద్యాలకు పవన్ కళ్యాణ్ ఖరీదైన ఫ్లాట్ని కొనిపెట్టారని వార్తలు హడావిడి చేశాయి. దీనిపై ఘాటుగా స్పందించింది రేణు. అది ఎవరూ కొనలేదని నా కష్టాజీతంతో కొనుక్కున్నానని చెప్పింది. ఆ టైంలో స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు రాసి నన్ను బాధ పెట్టకండి అని రిక్వెస్ట్ చేసింది. కానీ పవర్ స్టార్ మాజీ భార్య మాటలను పట్టించుకోకుండా రోజుకో న్యూస్ రాస్తూనే ఉన్నారు. ఇప్పుడు మహేష్ నిర్మాణంలో రేణు దేశాయ్ నటిస్తుంది అన్నది కూడా పుకారేనని తేలిపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ టీవీ. థ్యాంక్ యూ.